Hi guys, welcome to Mini Drama Lovashi. This is Jay. Miru nalage BL fan aithe Mini Drama Lovashi to paatu Drama Lovashi ni kuda subscribe cheskondi. Together the movie. Ee movie ni series chusa chudalsina avasaram ledu. Direct ga movie ne chuseyochu. Anta andanga beautiful aina anni moments ni ee movie lo manaku chupincharu. Inka late cheyakunda direct ga movie loki velipodama. Starting scene lo mana time ni chupistunnaru. Time adda mundu ready avutunnadu. Chaala tip top ga white shirt, black tie. Mana time gurinchi cheppala, as usual chaala andanga unnadu. Inka Saravat akkadiki raga, Saravat daniki minchunnadu. కోటు సూట్ వేసుకొచ్చి టైన్ నేను ఎలా ఉన్నానో చెప్పరని అడగ్గా టైన్ కూడా పైనుండి కింద దాకా చూసి సోసోగున్నావా అని చెప్తాడు. ఏరా అంత కష్టపడి ఇంత అందంగా రెడీ అయిస్తే సోసోగున్నావంటావేంట్రా, పోరా నేను మళ్ళీ రెడీ కాలేనని సారావత్ అలగ్గా. టైన్ చూసి ఎందుకో నర్వస్ గా స్మైల్ చేస్తూ ఉన్నాడు. దాన్ని చూసి సారావత్ ఎందుకురా నర్వస్ గా ఉన్నావని సారావత్ అడగ్గా అది ఏం లేదురా అని టైన్ చెప్పగా సారావత్ ఇప్పుడు నిదానంగా టైన్ తలలు నిమురుతూ రే నీకు అబద్ధాలు చెప్పడం కూడా రాదు, నువ్వు నర్వస్ గా అంటే నాతో చెప్పరా అని అడగ్గా దానికి టైన్ నవ్వుతూనే నేను అబద్ధాలు చెప్తేనే నువ్వు కనిపెట్టేస్తావు కదరా అని చెప్తూ ఉన్నాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ ఒక స్క్రబ్ పోస్టర్ ఉంది, దాన్ని చూపిస్తూ ఉన్నారు. అలానే వీళ్ళిద్దరు ఎవరు, వీళ్ళిద్దరు ఎలా కలిశారు, ఇదన్నీ మనం తెలుసుకునేద్దామా. పెద్ద ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోదాం. సారావత్ ఆ కాలేజీలో చాలా ఫేమస్ అయిన అబ్బాయి. వీడి కోసం అందరు అమ్మాయిలు పడి చచ్చిపోతూ ఉంటారు. వాడు ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిల గుంపు వాడి వెనక పడుతూనే ఉంటారు. ఇలా సారావత్ ఒక్కసారి యూనివర్సిటీ ఫ్యాకల్టీకి వస్తున్నాడని తెలియగానే అమ్మాయిలందరూ ఒక్కసారిగా సారావత్ వైపు పరుగులు తీస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ తోసుకుంటూ ఒక అబ్బాయి ముందుకు వస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయి ఎవరంటే మన టైన్. నేరుగా సారావత్ ముందు వచ్చి నిలబడతారు. ఎవడ్రా వీడు, కుక్క తరుముకుంటూ వస్తున్నట్టు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అని సారావత్ చూస్తూ ఉన్నాడు. ఇలా మన టైం పరిగెత్తుకుంటూ రావడానికి కారణం మన టైం కి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్. అమ్మాయిలందరూ ఈజీగా పడిపోతారని ఒక చిన్న గర్వం ఉంది. సో ఇలా అయినా మన టైం కి ఒక లెటర్ వస్తుంది. అందులో నేనుతో మాట్లాడాలి, ఒంటరిగా కలుద్దామా అని ఉంటుంది. దీన్ని చూసి మన టైం మన బ్యూటీకి ఏదో క్యూటీ పడిపోయిందని చాలా సంతోషంగా ఆ ప్లేస్ లో వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఏదో అందమైన అమ్మాయి వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నాడు. చూస్తే ఒక అబ్బాయి వచ్చి నిలబడ్డాడు. వీడి పేరే గ్రీన్. ఇంకా చెప్పాలంటే గ్రీన్ వల్లే టైం సరావత్ లో ఒక్కటయ్యాడని మనం చెప్పుకోవచ్చు. అలా గ్రీన్ ఏం చేశాడని చూస్తున్నారా? గ్రీన్ కి టైం అంటే చాలా ఇష్టం. ఇష్టం అంటే అంత ఇంత కాదు, పిచ్చి ప్రేమ. టైం అంటే టైం ఎక్కడికి వెళ్ళినా వచ్చినా టైం వెనక్కి తిరుగుతూ ఉంటాడు. ఈవెన్ బాత్రూమ్ లో కూడా ప్రశాంతంగా వదలడు. వీరి దగ్గర నుండి ఎలా తప్పించుకోవడం అనే టైం కూడా ఏదేదో ప్లాన్ చేస్తాడు. ఫేక్ గా ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా సెట్ చేసుకుంటాడు. ఆ ప్లాన్ ఫ్లాప్ అయింది. వీళ్ళ ఫ్రెండ్స్ ని రౌడీస్ గా నటించమని చెప్తాడు. కానీ మన గ్రీన్ బ్రూస్ లీ లాగా వాళ్ళ ఫ్రెండ్స్ ని ఒక్క ఆట ఆడుకుంటాడు. ఏరా చేసేది, వీరి దగ్గర నుండి ఎలా తప్పించుకోవడం, ఏం ప్లాన్ చేసినా మొత్తం ఫ్లాప్ అవుతూనే ఉందని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు కరెక్ట్ గా గ్రీన్ టైం ని ఫ్రెషర్స్ పార్టీకి ఖచ్చితంగా రాని రావాలని బలవంత పెడుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని ముందుగానే వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పగా వాళ్ళ ఫ్రెండ్స్ ఒక మంచి ప్లాన్ ఇస్తారు. ఎప్పుడైతే నీకు ఆ గ్రీన్ టార్చర్ ని తట్టుకోలేవని నీకు అనిపిస్తుందో అప్పుడు మత్తు మందుని చేసి పరిగెత్తుకుంటూ వచ్చేయని చెప్తారు. ఇప్పుడు టైం ప్లాన్ అడుగుతాడు. రెండు జ్యూస్ తీసి ఒక దాంతో మత్తు మందుని కలిపి గ్రీన్ కి ఇచ్చేద్దాం అనుకుంటాడు. కానీ గ్రీన్ సడన్ గా రావడంతో ఎందులో మత్తు మందు కలిపాడో వాడే మర్చిపోతాడు. ఏదో ఒకటి గ్రీన్ కి ఇవ్వగా ఆ మత్తు మందు కలిపింది మన టైం కి వస్తుంది. దాని తాగి ఆరామైకంలో తిరుగుతూ ఉన్నాడు. అక్కడ ఒక కాన్సర్ట్ జరుగుతూ ఉంది. ఆ కాన్సర్ట్ లో ఫస్ట్ టైం టైం సరావత్ చూస్తాడు. అంత మైకం లో ఉన్న టైం కి సరావత్ ప్లే చేస్తున్న సాంగ్ టైం కి ఎంతో ఇష్టమైన స్క్రబ్ బ్యాండ్ నుండి టుగెదర్ సాంగ్ ని ప్లే చేస్తూ ఉండడం టైం కి బాగా తెలుస్తూ ఉంది. దీని వింటున్న టైం అలానే కింద పడిపోతాడు. గ్రీన్ ని చూస్తే సరావత్ ని చూసిన సంతోషంలో లోకాన్ని మర్చిపోయి ఆ కాన్సర్ట్ ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఎలానో ఆ కాన్సర్ట్ లోనే టైం ఫ్రెండ్స్ ఉంటారు. గ్రీన్ కి తెలియకుండా టైం ని పిలుచుకొచ్చేస్తారు. ఇప్పుడు టైం ఫ్రెండ్స్ అందరూ టైం దగ్గర గ్రీన్ ఇంత సాఫ్ట్ గా హ్యాండిల్ చేయడం అస్సలు కుదరదు. మాట్లాడకుండా ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నామని చెప్పారా, దీనికి కరెక్ట్ అయిన పర్సన్ సరావతేరా. సరావత్ తో గ్రీన్ అస్సలు పోటీ చేయలేడు. ఇలాంటి పిచ్చి ప్లాన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇవ్వగా కొంచెం కష్టంగా ఉన్నా ట్రై చేద్దామని చెప్పేసి ఆ ప్లాన్ లోకి మన టైం దిగుతాడు. ఫస్ట్ వాడితో మాట్లాడి చూద్దాం రా. అవును, నన్ను ఎలా కలవాలి అని అడగ్గా ఎవడో ఒకడు సరావత్ షెడ్యూల్ ని అప్లోడ్ చేశాడు రా, నువ్వు వెళ్తావు మాట్లాడతావు మ్యాటర్ ని ఫినిష్ చేస్తావు అంతేనని చెప్పగా ఈ విషయాన్ని మాట్లాడడానికి అమ్మాయిలందరినీ తోసుకుంటూ టైం ముందుకు వెళ్లి సరావత్ ముందు నిలబడతాడు. నేరుగా వెళ్లి మాట్లాడతాడు అనుకుంటే సరావత్ చూసి షాక్ అయి నిలబడ్డాడు. అది అది అని తడబడుతూనే ఉన్నాడు. సరావత్ కి ఉన్న ఓపికంతా దొబ్బి ఇక్కడ చూడరా, ఇలా అని నన్ను చూస్తూ ఉన్నావే అనుకో, నువ్వు కింద
పడిపోయేంతల కిస్ చేస్తాడో చెప్పేస్తాడు. దీని వెనకనే టైన్ టైన్ తో పాటు టైన్ ఫ్రెండ్స్ అందరూ ఇంకా అక్కడ ఉన్న అమ్మాయిలందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఏరా విడ పుసుక్కని ఇంత మాట అనేసాడే ఆయన గానే మనం తగ్గేదేలే అని. టైన్ నెక్స్ట్ డే సరాత్ ముందు వెళ్ళి నిలబడతాడు. స్టార్టింగ్ లో సరాత్ మాట వినకపోయినా ఎలానో టైన్ ఓపెన్ గా చెప్పేస్తాడు, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా అని టైన్ ఓపెన్ గా అడిగేస్తాడు. ఏరా తిన్నావా అనేలాగా తేలిగ్గా అడిగేసావే టక్కనడగ్గా. అలా కాదురా, నేను చెప్పేది ఓపిక్గా విను. బాయ్ ఫ్రెండ్ అంటే నిజమైన బాయ్ ఫ్రెండ్ కాదురా, బాయ్ ఫ్రెండ్ గా నటించాలి, నన్ను ఒకరు ఫాలో అవుతూనే ఉన్నారా, వాళ్ళని ఎలా అవాయిడ్ చేయాలో నాకు అస్సలు తెలియట్లేదు. ఏరా అమ్మాయి అంత దారుణంగా ఉందా అని సరావత్ అడగ్గా, రే అది అమ్మాయి కాదురా అబ్బాయి రా అని టైన్ చెప్పగా, నాకు అమ్మాయిలు అంటేనే ఇష్టం రా అని టైన్ చెప్పగా, దీనికి సరావత్ ఏం చెప్పకుండా టైన్ చూస్తూ ఉన్నాడు. దీనికి టైన్ సరావత్ దగ్గర, నీ పర్సనల్ విషయంలో ఎవరైనా ఇంటర్ఫియర్ అయితే నీకు నచ్చదని నాకు తెలుసురా, కానీ నాకు ఎటువంటి ఆప్షన్ లేదురని చెప్తాడు. దీనికి సరావత్ టైన్ ని చూసి, నా పర్సనల్ విషయంలో ఎవరు ఇంటర్ఫియర్ కాదురా, ఒక న్యూసెన్స్ తప్ప అని టైన్ ని చూపిస్తాడు. ఇలా చెప్పేసి సరాత్ వెళ్ళగా, ఏరా నేనీతో డీసెంట్ గానే మాట్లాడా, నువ్వు నన్నే న్యూసెన్స్ అంటావా, చూడరా నువ్వొక్కడేదాకా నేను అస్సలు తగ్గేదో లేదురా అని చెప్పేసి సరాత్ వెనకే తిరుగుతూ ఉన్నాడు. ఇదంతా వర్కౌట్ కాదురా అని తెలిసి సరాత్ ఉన్న మ్యూజిక్ క్లబ్ లోనే వెళ్ళి జాయిన్ అయిపోతాడు. కానీ మన టైన్ కి తల కింద పెట్టి కాలు పైకి లేపిన మ్యూజిక్ ఒక్క ముక్క రాదు. టైన్ గిటార్ ని తప్పు తప్పుగా ప్లే చేస్తూ ఉన్నాడు. దీని చూసి సరావత్, ఏరా అన్ని తప్పు తప్పుగానే ప్లే చేస్తున్నావు అని చెప్పేసి సరావత్ టైన్ పక్కనే కూర్చొని వాడి గిటార్ ఇవ్వగా అలానే కొంచెం కొంచెం నేర్పిస్తూ ఉన్నాడు. బాబు మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడే, ఇంకోసారి అడిగి చూద్దామని చెప్పేసి టైన్ సరావత్ దగ్గర, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా అని అడగ్గా. దీని వినగానే సరావత్ కి పిచ్చ కోపం వస్తుంది, ఏరా అయితే నువ్వు నాతో మాట్లాడడానికి క్లబ్ లో జాయిన్ అయ్యావా. ఇలా చెప్పేసి సరావత్ లేచి వెళ్ళగా టైన్ వదలకుండా సరావత్ వెనకే పడుతూ ఉన్నాడు. కానీ సరావత్ ఒక కండిషన్ తప్పుకుంటాడు, ఇప్పుడు జరగబోయే మ్యూజిక్ సెలక్షన్స్ లో నువ్వు సెలెక్ట్ అయితే నువ్వు చెప్పిన మాట నేను వింటాను, అలా నువ్వు సెలెక్ట్ కాలేదే అనుకో, నువ్వు నన్ను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు ఓకేనా చెప్తాడు. ఎలానో నువ్వు ఒప్పుకుంటే చాలరా బాబు అని చెప్పేసి ఆ మ్యూజిక్ సెలక్షన్స్ కూడా మన టైన్ రెడీ అవుతాడు. ఫైనలీ ఆ మ్యూజిక్ సెలక్షన్ డే కూడా వస్తుంది. మన ఐన్స్టీన్ టైన్ ఏం చేస్తాడంటే వాడి ఫోన్ లో మ్యూజిక్ ని ఆన్ చేసి దాని స్పీకర్ కి కనెక్ట్ చేసి గోడ వైపు తిరిగి మ్యూజిక్ ప్లే చేస్తున్నట్టు పోజ్ కొడుతూ ఉన్నాడు. ఒక్క నిమిషం అందరూ వీడు నిజంగానే ప్లే చేస్తున్నట్టు నమ్మేస్తారు, కానీ సరావత్ మాత్రం తేడాగానే చూస్తూ ఉన్నాడు. మన టైన్ బ్యాడ్ లక్ ఆ టైం కి ఫోన్ కి కాల్ వస్తుంది, అందరు ముందు బిడ్డ దొరికిపోతాడు. దీన్ని చూసి డీమ్ ఫుల్ టెన్షన్ అయ్యి గెట్ అవుట్ అంటాడు. ఎలానో టైన్ బతిమలాడి ముందు రోజు సరావత్ టైన్ కి చెప్పిన కార్స్ అన్ని ప్లే చేస్తాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ సెలక్షన్స్ లో మన టైన్ సెలెక్ట్ అయిపోయాడు. ముందు మాట్లాడిన డీల్ లో మన టైన్ గెలవగా నేరుగా సరావత్ ముందు వెళ్ళి నిలబడతాడు. అప్పుడు సరావత్ కూల్ డ్రింక్ లో ఏదో రాసిచ్చి ఓకే అని చెప్పగా, ఏం ఓకేరా అని టైన్ అడగ్గా, రే పిచ్చోడా నేనితో ఫ్లర్ట్ చేయడానికి ఓకేరా అని చెప్పేసి సరావత్ వెళ్ళగా, ఇప్పుడు ఆ బాటిల్ని తిప్పి చూస్తే దాని మీద సరావత్ టైన్ ఆవడని రాశాడు. ఇలా సరావత్ టైన్ కి బాయ్ ఫ్రెండ్ అవుతాడు, ఐ మీన్ ఫేక్ బాయ్ ఫ్రెండ్ గా అవుతాడు. ఇప్పుడు ఆ మ్యూజిక్ క్లబ్ లో చిన్న చిన్న ఈవెంట్స్ అన్ని పెడుతున్నారు. కానీ చెప్పాలి గాయ్స్, ఇలాంటి గేమ్స్ ని మన స్కూల్ అస్సలు చూసి కూడా చూస్తుండరేమో మీరు. ఇంటర్నేషనల్ లెవెల్ ఈవెంట్స్ అని కండక్ట్ చేస్తూ ఉన్నారు. అందులో ఫస్ట్ గేమ్ ఏంటంటే ఒకడేమో కింద కూర్చోవాలి, ఇంకొకడేమో వాడు ఎదురుగా మోకాలు వేసి కూర్చొని మనోహర అంటూ వెనక బ్యాక్ గ్రౌండ్ లో వెళ్తూ ఉండాలి. చా ఇలాంటి గేమ్స్ అంతా మనకు పెడతారా? మనకు పెడతారు. లెమన్ ఇన్ ద స్పూన్ మ్యూజికల్ చేసు. మనకు ఇలాంటి గేమ్స్ పెడితే కాలేజ్ కి ఎందుకు వెళ్ళాం చెప్పండి. ఇలా సరౌండ్ టైం కళ్ళు చూస్తూ ఉండగా టైం కి ఒక లాగైపోతుంది. ఈ గేమ్ ఎలా ఉంటే నెక్స్ట్ వచ్చే గేమ్ దానికంటే ఇంటర్నేషనల్ గేమ్. ఒక టూర్ టూర్ అయిన మన టైన్ నోట్ లో పెట్టుకోగా ఇంకొక సైడ్ నుండి సరావత్ దాన్ని తింటూ రావాలంట. ఎవరైతే ఎక్కువగా తింటారో వాళ్ళే విన్నంట. ఈ అద్భుతమైన గేమ్ ని మన టైన్ సరావత్ లో ఆడుతూ ఉన్నారు. మన టైన్ ఆ చిప్ ని నోట్ లో పెట్టుకుని యాటిట్యూడ్ గా నిలబడ్డాడు. మన సరావత్ టైన్ కళ్ళు చూస్తూ కొద్ది కొద్దిగా తింటూ వస్తూ ఉన్నాడు. టైన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని టైం లో సరావత్ చిప్ ని తినే పేరులో టైన్ లిప్ ని కోరికేస్తాడు. చిల్లిప్పి మన సరావత్, రే ఏం చేస్తున్నారా అనేలాగా టైన్ సరావత్ చూస్తూ ఉండగా, నాతోనే ఆటలా అనేలాగా సరావత్ టైన్ తిరిగి చూస్తూ ఉన్నాడు. ఇలా ఈ గేమ్స్ అని ఒకలాగా ముగుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మ్యూజిక్ క్లబ్ లో ఒక రోజు డిమ్ అందరి దగ్గర అందరికి ఒక మ్యూజిక్ ఎవాల్యుయేషన్ ఉంది, అందులో మీ అందరూ గిటార్ ని ప్లే చేసి దాన్ని వీడియో తీసి నాకు పంపించాలని చెప్పేసి వెళ్ళిపోతాడు. దీని వినేసి టైన్ సరావత్ దగ్గర, నా దగ్గర గిటార్ లేదురా, కొత్త గిటార్ కొనాలి, నాతో వస్తావని అడగ్గా, దానికి సరావత్ టైన్ దగ్గర
నా దగ్గర ఒక ఎక్స్ట్రా గిటార్ ఉందిరా, దాన్ని నేను యూస్ చేయట్లేదు, అది ఇప్పుడు డోమ్ లో ఉంది. రే, నువ్వు దేవుడు పంపించిన ఆ ఏంజలివిరా అనేలాగా టైం చూస్తూ ఉన్నాడు. కానీ ఒక కండిషన్ ఉందిరా, నీకు గిటార్ కావాలంటే నా రూమ్ కు వచ్చి నువ్వే తీసుకెళ్లాలని చెప్తాడు. ఏంటి, నేను మీ ఇంటికి రావాలా అనేలాగా టైం చూస్తూ ఉన్నాడు. వేరే దారి లేక సరావత్ ఇంటికే వెళ్తాడు. నేరుగా సరావత్ రూమ్ కు వచ్చి ఆ గిటార్ ని తీసుకుని నేను వెళ్తానరా చెప్తాడు. రే, కాసేపు ఆగు, గిటార్ ని తీసుకువెళ్తే చాలా, దాన్ని ట్యూన్ చేయొద్దా, ఇక్కడ ఇవ్వు నేను ట్యూన్ చేస్తా అని చెప్పేసి సరావత్ ఆ గిటార్ ని ట్యూన్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు టైం సరావత్ దగ్గర. రే సరావత్, స్క్రబ్ బ్యాండ్ నుండి క్లోజర్ అనే సాంగ్ ని ప్లే చేస్తావా? ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం రా. ఆ సాంగ్ ని వినేటప్పుడు మనం సంతోషంగా ఉంటే ఆ సంతోషం ఇంకా రెట్టింపు అవుతుంది. మనం లవ్ లో ఉంటే ఆ లవ్ ఫీల్ ఇంకా పెరుగుతుందిరా. ఇలా టైం పాటికి టైం చెప్తూ ఉండగా సరావుట్ టైం దగ్గర ఇలా టైం పాటికి టైం చెప్తూ ఉండగా ఇప్పుడు సరావుట్ టైం దగ్గర నువ్వు అడిగేవే ఆ స్క్రబ్ సాంగ్. ఆ సాంగ్ కి సంబంధించిన కార్డ్స్ అని ఎంత కష్టమో తెలుసా? నువ్వు పాటికి నువ్వు ఒక దోసేసివ్వు అనేలాగా తేలిగ్గా అడిగేసావే అని అడగ్గా, రే సారీ రా, నువ్వు దా గిటార్ ని బాగా ప్లే చేస్తావు కదా, అందుకే అడిగాను రా చెప్పేసి వీడు పాటికి వీడు వెళ్లి బెడ్ మీద పడుకునేస్తాడు. కానీ సర్ప్రైజ్ గా సారావత్ టైన్ అడిగిన క్లోజర్ సాంగ్ ని ప్లే చేస్తూ ఉన్నాడు. దీని వినగానే టైన్ కి చాలా సంతోషం అయిపోతుంది. రే కష్టం అని చెప్పావు ఇలా చెప్పేసి టైన్ సరావత్ పక్కనే పడుకుని ఆ సాంగ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సరావత్ ఆ సాంగ్ అంతా ప్లే చేసి టైన్ ని గమనిస్తాడు. టైన్ సరావత్ ని చూస్తూ ఉన్నాడు. ఏరా అలా చూస్తున్నావే అని సరావత్ అడగ్గా, ఇప్పుడు టైన్ కోసం నార్మల్ అయ్యి అలా ఏం లేదురా, నైస్ సాంగ్ అని చెప్తాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మ్యూజిక్ క్లబ్ కి కొత్త మెంబర్స్ అందరూ జాయిన్ అవుతూ ఉన్నారు. అందులో మన గ్రీన్ ఉన్నాడు. అయ్యో, ఎవరి దగ్గర అయితే తప్పించుకోవాలనుకున్నామో వారి దగ్గర ఇరుక్కుపోయామా అనేలాగా బాధగా చూస్తూ ఉన్నాడు. అదే గ్రూప్ లోనే ఒక అమ్మాయి వచ్చి జాయిన్ అవుతుంది. ఆ అమ్మాయి పేరు పియర్. ఆ అమ్మాయిని చూడగానే మన టైన్ గుండె లగ్గంట టంగ్ అని మోగుతుంది. ఆ అమ్మాయిని ఎలా అయినా ఇంప్రెస్ చేసేయాలరా అనుకుంటాడు. నెక్స్ట్ డే సరావుట్ టీమ్ ఒక కాన్సర్ట్ ని ప్లే చేస్తూ ఉన్నారు. ముందు రోజు సరావుట్ దగ్గర టైన్, రే నాకు స్క్రబ్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదరా, అందులో ఎవరిథింగ్ అనే సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం రా, ఆ సాంగ్ ని రేపు కాన్సర్ట్ లో నా కోసం ప్లే చేయరా ప్లీజ్ 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 అని అడుక్కుంటూ ఉన్నాడు. సరావుత్ కూడా సరేరా, నా సీనియర్స్ తో అడిగి మాట్లాడి చూస్తాను చెప్తాడు. నెక్స్ట్ డే మ్యూజిక్ ఫెస్టివల్ కి ఆ కాన్సర్ట్ ని చూడడానికి ప్యూర్ తో వస్తాడు మన టైన్. సరావుట్ టైన్ కి ఎంతో నచ్చిన ఎవరిథింగ్ అనే సాంగ్ ని ప్లే చేస్తూ ఉన్నాడు. ఆ సాంగ్ ని ప్యూర్ తో పాటు టైన్ ఎంతో ఎంజాయ్ చేస్తూ వింటూ ఉన్నాడు. కానీ ప్యూర్ కి మధ్యలోనే ఫోన్ వచ్చేస్తుంది. ఆ కాన్సర్ట్ మధ్యలోనే ప్యూర్ వెళ్ళిపోతుంది. దీన్ని చూసి టైన్ చాలా ఫీల్ అయిపోతాడు. దీన్ని స్టేజ్ లో నుండే సరావుత్ కూడా గమనిస్తాడు. సాంగ్ అంతా అయిపోయాక, ఏమైందిరా ఎందుకు డల్ గా ఉన్నావు, నీకు నచ్చిన సాంగ్ ని ప్లే చేశాను అడగ్గా, అవునరా ఈ ప్యూర్ కోసమే నేను ఈ సాంగ్ ని ప్లే చేయమని చెప్పా, ఇప్పుడు చూడు ఆ అమ్మాయి మధ్యలోనే వెళ్ళిపోయింది రండి టైన్ చాలా డల్ గా చెప్పగా. దీని వినగానే సరావత్ కి పిచ్చా కోపం వచ్చేస్తుంది. ఏరా, నువ్వు ఒక అమ్మాయిని పడడం కోసం నేను నా సీనియర్ ని బతిమలాడి ఈ సాంగ్ ని ప్లే చేయాలా, నేనికెలా కనిపిస్తున్నానరా అని సరావత్ అడగ్గా, రే అలా కాదురా, అమ్మాయి లైవ్ కాన్సర్ట్ ని ఎప్పుడు చూడలేదంట. దీనికి సరావత్ టైన్ దగ్గర, రే నీకు అర్థమవుతుందా లేదా, నేను ఇంత ఫ్లర్ట్ చేస్తున్నానని, రే అదంతా ఊరికనే కదా, ఇప్పుడు నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు అని సరావత్ ని టైన్ అడగ్గా, సరావత్ ఏం చెప్పకుండా చాలా కోపంగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు వీడికి ఏమైంది, ఎందుకు అనవసరంగా టెన్షన్ అవుతున్నాడు అని ఎలాగా టైన్ సరావత్ ని చూస్తూ ఉన్నాడు. ఇలా కోప్పడి వెళ్ళిన సరావత్ వెనకే టైన్ వెళ్లి ఎలానో బతిమలాడి ఒక విధంగా వాణ్ణి కూల్ చేస్తాడు. కానీ సరావత్ దానికి పనిష్మెంట్ గా ఇప్పుడు ఇద్దరు ఒక ఫన్నీ ఫోటో బుత్ కు వెళ్లి ఫోటో తీసుకుంటారు. ఆ ఫోటోని సరావత్ చూసి చూసి చాలా సంతోషపడుతూ ఉన్నాడు. దీన్ని చూసి టైన్, ఏముందిరా అంతలా అందులో, ఎందుకు అంతలా నవ్వుతున్నావు అని అడగ్గా, ఈ ఫోటోలో నువ్వు నేచురల్ గా పోస్ ఇచ్చావురా, చాలా క్యూట్ గా ఉన్నావురా చెప్తాడు. దీని వినగానే మన టైన్ సరావత్ ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు డిమ్ కాన్సర్ట్ ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు టైన్ సరావత్ దగ్గర, ఎంతున్నా గాని నువ్వు నా కోసం అనే స్క్రబ్ ప్లే చేసావురా, కానీ నేను మిస్ అయ్యాను రా అని చాలా ఫీల్ అవుతూ చెప్తూ ఉన్నాడు. దీని వినగానే సరావత్ టైన్ కి ఎంతో నచ్చిన సాంగ్ ని ప్లే చేసి ఒక్క హెడ్ సెట్ ని తీసి టైన్ కి పెట్టగా ఇంకో హెడ్ సెట్ ని సరావత్ పెట్టుకోగా ఈ సాంగ్ ని వింటూనే ఈ కాన్సర్ట్ ని ఎంజాయ్ చేయరని చెప్తాడు. ఈ పర్టికులర్ ఈ కాన్సర్ట్ సీన్ ఈ సిరీస్ లోనే ఐకానిక్ సీన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టైన్ చెప్పినట్టే ఈ సాంగ్ ని వినేటప్పుడు వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ
ఇంకా పెరుగుతుంది. వాళ్ళిద్దరూ ఒక్కొక్కరు చూసుకోవడంలోనే మనకి బాగా అర్థమవుతుంది. అలానే టైన్ కి కూడా మనలాగే కొద్ది కొద్దిగా అర్థమవుతూ ఉంది. మనం నటించడం పోగా వాడి పైన నిజంగానే ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి అని అర్థం చేసుకుని, ఒకవేళ దీనికి నేను వాడికి చాలా క్లోజ్ గా ఉండడమే కారణంగా ఉండొచ్చు, ఇలా ఆలోచిస్తూ మ్యూజిక్ క్లబ్ కి వస్తాడు. అక్కడ సరౌత్ ఏంతో మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని చూడగానే టైన్ కి చాలా కోపం వచ్చి అక్కడ నుండి సరౌత్ కి చెప్పకుండా వచ్చేస్తాడు. అక్కడ చూస్తే గ్రీన్ ఎవరికో భయపడుతూ నేరుగా టైన్ దగ్గరకు వస్తాడు. అది ఎవర్రా అని చూస్తే మన డీమ్, అదే మన మ్యూజిక్ ప్రెసిడెంట్. వాళ్ళిద్దరు హగ్ చేసుకుని సమాధానం అవుతూ ఉన్నారు. ఏంట్రా అని చూస్తే వాళ్ళిద్దరు లవర్స్ అన్నమాట. డిమ్ పైన కోపంతో డిమ్ ని రెచ్చగొట్టడానికి టైన్ వెనక తిరిగాడు మన గ్రీన్. కట్ చేస్తే సరౌత్ కి చెప్పకుండా టైన్ రూమ్ కు వచ్చేస్తాడు కదా. సరౌత్ కాల్ చేసినా కాల్ తీయట్లేదు, అందుకని సరౌత్ నేరుగా రూమ్ కు వచ్చేస్తాడు. ఈ సీన్ చెప్పాలంటే చాలా ఎమోషనల్ సీన్, కానీ నా కళ్ళు మొత్తం టైన్ మీదే ఉన్నాయి. ఫేస్ చూస్తే పసి పిల్లలాగా ఉన్నాడు, కానీ బాడీని చూస్తే చాలా హార్ట్ గా ఉన్నాడు. అయ్యో టైన్, ఇది నువ్వేనారా? నాలాగే మీరు ఫీల్ అయ్యారా? అయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సరే సరే, ఎమోషనల్ మూడ్కి వద్దాం. ఇప్పుడు సరౌత్ టైన్ దగ్గర, ఎందుకురా నాకు చెప్పకుండా వచ్చేసావు డగ్గా? లేదురా, అర్జెంట్ వర్క్ పడింది అందుకే వచ్చేసాను చెప్తాడు. ఇంకో విషయం, గ్రీన్ టీమ్ లో డేట్ చేస్తున్నారంట. వాళ్ళ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ మొత్తం పోయింది, అందుకని నువ్వు నాతో ఫేక్ బాయ్ ఫ్రెండ్ గా నటించాల్సిన అవసరం లేదురా. ఇక మీదట నువ్వు నన్ను కలవద్దు, మాట్లాడొద్దు, నన్ను చూడొద్దు, ముందులాగే ప్రశాంతంగా ఉండు, నీ రైట్ పర్సన్ ని నువ్వెత్తుక్కో. ఇదంతా వింటున్న సరౌత్ ఏం చెప్పకుండా టైన్ ని చూస్తూ ఉన్నాడు. ఇంకో విషయం, నీ గిటార్ లోపలే ఉంది, తీసుకెళ్లరా, నేను కొత్తది కొనుక్కుంటాను చెప్తాడు. దానికి సరౌత్, అవసరం లేదురా, ఆ గిటార్ మొదటి నుండి నీదేరా, నువ్వే పెట్టుకో అని చెప్పేసి సరౌత్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వీడేం చెప్తున్నాడు అనేలాగా టైన్ సరౌత్ ని చూస్తూ ఉన్నాడు. టైన్ చెప్పినట్టే సరౌత్ కొన్నాళ్ళు టైన్ తో మాట్లాడకుండా దూరంగానే ఉంటాడు. ఇప్పుడు సడన్ గా సరౌత్ ఒక ఐజీలో పోస్ట్ చేశాడు. అదేంటంటే, లాస్ట్ టైం స్క్రబ్ కాన్సర్ట్ లో సరౌత్ ఒక సెల్ఫీ తీశాడు, అందులో వెనక టైన్ నిలబడ్డాడు. దీన్ని చూడగానే టైన్ ఫుల్ షాక్ అవుతాడు. ఏంట్రా ఇది? అయితే వాడికి నేను ముందే తెలుసా, ఈ గందరగోళాన్ని మొత్తం క్లియర్ చేసుకోవడానికి డిమ్ దగ్గర వెళ్లి అడుగుతూ ఉన్నాడు. టైన్ డిమ్ తో మాట్లాడుతుండగా తెలుస్తుంది డీన్ డిమ్ లో డేట్ చేస్తుంది ముందే సరౌత్ కి తెలుసు అని. ఈ ఫేక్ బాయ్ ఫ్రెండ్ మొత్తం ఊరికే అని తెలిసినా సరౌత్ కావాలనే టైన్ కి దగ్గర అయ్యాడని టైన్ కి అర్థమవుతుంది. ఈ విషయాన్ని నేరుగా సరౌత్ ని అడిగేద్దామని చెప్పేసి నేరుగా సరౌత్ ఇంటికి వెళ్తాడు. అక్కడ చూస్తే మ్యాన్ ఉన్నాడు. టైన్ మ్యాన్ దగ్గర కూడా అదే క్వశ్చన్ అడుగుతాడు సరౌత్ కి, నేను ముందే తెలుసా అనడగ్గా స్టార్టింగ్ లో మ్యాన్ చెప్దామా వద్దా అని ఆలోచిస్తాడు, కానీ మొత్తానికి నిజం చెప్పేస్తాడు. వాడు పోయిన సంవత్సరమే స్క్రబ్ కాన్సర్ట్ లో నిన్ను కలిసాడురా, నిన్ను చూడగానే ఇంప్రెస్ అయిపోయాడు, ఒకడు మ్యూజిక్ ని ఇంతలా ఆరాధిస్తున్నాడా అని నిన్ను చూడగానే తెలుసుకున్నాడురా. అలానే సరౌత్ టైన్ ని ఫస్ట్ టైం కలిసింది చూపిస్తున్నారు. కాన్సర్ట్ అయిపోగానే అక్కడున్న పోస్టర్ దగ్గర టైన్ సెల్ఫీ తీసుకుంటూ ఉండగా అప్పుడు సరౌత్ సెల్ఫీ తీశాడు, దీన్నే ఇప్పుడు ఐజీ లో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలియగానే టైన్ సరౌత్ ని కలవాలని చెప్పేసి నేరుగా యూనివర్సిటీకి వస్తాడు. యూనివర్సిటీకి రాగానే సరౌత్ ని వెతుకుతూ ఉన్నాడు. చాలా సేపు వెతికినా సరౌత్ కనబడలేదు. అక్కడ టైన్ మిల్ ని చూస్తాడు. మిల్ కి టైన్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు చూసినా మిల్ టైన్ వెనకే పడుతూ ఉంటాడు. ఏమైంది టైన్, ఇంత లేట్ అయినా ఇక్కడే ఉన్నావే, నేను నిన్ను డ్రాప్ చేయను అనడగ్గా లేదు అవసరం లేదు, నా ఫ్రెండ్ వస్తాడని చెప్తూ ఉన్నాడు. టైన్ చెప్తున్నా గాని మిల్ వినకుండా పర్వాలేదురా నేను నిన్ను డ్రాప్ చేస్తా అని చెప్పేసి టైన్ తలను నిమురుతూ ఉన్నాడు. దీన్ని చూడగానే సరౌత్ కి పిచ్చ కోపం వచ్చి నేరుగా వచ్చి మిల్ ని తోసేసి అతన్ని డ్రాప్ చేయడానికి నాకు బాగా తెలుసురా, నీ పని చూసుకుని నువ్వు పోరా అని చెప్తాడు. మిల్ కూడా చాలా కోపంగా సరౌత్ మీద గొడవ పడ్డానికి వస్తాడు. రే సరౌత్ వద్దురా, రారా వెళ్ళిపోదామని చెప్పేసి టైన్ సరౌత్ ని పిలుచుకొని వెళ్ళిపోతాడు. అయినా గానీ సరౌత్ కి ఇంకా కోపం తగ్గలేదు. ఇప్పుడు సరౌత్ టైన్ దగ్గర, ఎందుకురా అలా చేస్తున్నావు, వాడిని ఎందుకు నీ దగ్గరికి రాణిస్తున్నావు, ఎవరు నా దగ్గర ఎలా నడుచుకుంటే నీకెందుకురా, ఇన్నాళ్ళు నువ్వు నాకు అబద్ధాలు చెప్తూనే ఉన్నావు కదా, నేనేమైనా నిన్ను అడిగానా అనడగ్గా నేనేం నీకు అబద్ధాలు చెప్పాను అనడగ్గా ఇన్నాళ్ళు డిమ్ గ్రీన్ లో డేట్ చేసుకోవడం నీకు బాగా తెలుసు, లాస్ట్ ఇయర్ స్క్రబ్ కాన్సర్ట్ లోనే నువ్వు నన్ను కలిసావు, అన్ని దాచిపెట్టేసి నువ్వు నాతో నటించలేదా, ఇలా నటించడం నీకంతలా నచ్చిందరా, నేను పిచ్చోళ్లాగా అన్నిటినీ నమ్ముతూ ఉంటే నీకంత బాగుందా. దీనికి సరౌత్ కొద్దిసేపు టైనే చూస్తూ ఉండి, రే నేను నిన్ను పిచ్చోని చేయాలనుకోలేదురా, నేను నీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా అందుకే ఇలా చేశారని చెప్పగా అని సరౌత్ ని టైన్ ఆపేసి, నీకు మ్యూజిక్ క్లబ్ లో ఉండే యర్న్ అంటేనే కదరా ఇష్టం అనడగ్గా
ఇలా చెప్తుండగానే సరౌట్ టైన్ దగ్గరికి వెళ్లి వాడి ఫేస్ ని పట్టుకొని కిస్ చేసేస్తాడు. టైన్ కొంచెం కూడా షాక్ తగ్గకుండా సరౌట్ ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సరౌట్ టైన్ దగ్గర యాన్ కి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడురా, ఎవరి మీద ఎటువంటి ఫీలింగ్స్ లేదురా, ఎప్పటికీ రాలేదు కూడా. నేను నిన్ను ఫస్ట్ టైం ఎప్పుడైతే చూసానో ఆ క్షణమే నేను నీ ప్రేమలో పడిపోయాను. నా మనసులో నువ్వు తప్ప ఇంకెవ్వరు లేదురా, నా మనసులో నువ్వే ఉన్నావురా. ఇలా సరౌట్ చెప్పగా టైన్ మళ్ళీ కార్నివల్ లో కలిసింది. టైన్ బాగా పర్ఫామ్ చేయకపోయినా డిమ్ దగ్గర చెప్పి మ్యూజిక్ క్లబ్ లో జాయిన్ చేపించుకుంది. ఇదంతా సరౌట్ టైన్ కి చెప్పి టైన్ దగ్గరకు వచ్చి వాడి కళ్ళలోకి చూస్తూ నాకు నువ్వంటే చాలా ఇష్టం రా చెప్తాడు. టైన్ కొద్దిసేపు సరౌత్ ని చూస్తూ టక్ అని సరౌత్ ని ముందుకు తోసేస్తాడు. ఏరా, నేను నీకు ముందే నచ్చానంటే ఎందుకురా నేనే దగ్గర హెల్ప్ కి వచ్చినప్పుడు ఎందుకురా నన్ను అన్ని సార్లు రిజెక్ట్ చేస్తూనే ఉన్నావు, నన్ను ఎందుకురా తప్పించేలా చేసావడగ్గా, నన్నేం చేయమంటావురా నువ్వు నా దగ్గరికి హెల్ప్ అని వచ్చినప్పుడే. నాకు అమ్మాయిలంటేనే ఇష్టం, నా వెనక ఒక అబ్బాయి తిరుగుతూ ఉన్నాడు, నువ్వు నా దగ్గర హెల్ప్ చేయమని కదా వచ్చావు. అలా ఉన్నప్పుడు నేను మాత్రం నీ దగ్గర ఎలా అప్రోచ్ కాగలను చెప్పు, బాగా అర్థం చేసుకోరా. నువ్వు నా దగ్గర ఫేక్ బాయ్ ఫ్రెండ్ గా నటించమని చెప్పినప్పుడే నేను నువ్వు చూడలేదురా, నాకు నువ్వు ముందే తెలుసు. నువ్వు చెప్పినట్టే నేను నిన్ను చూడను లేదు, నేను నీతో మాట్లాడను లేదు. ఇన్నాళ్ళు అలానే ఉన్నాను, అలానే ఉండిపోగలను అనుకున్నాను, కానీ నిన్ను వేరే వారితో చూసినప్పుడు ఆ మనసులో ఉన్న ఫీలింగ్స్ ని నేను దాచుకోలేకపోయాను. ఇన్నాళ్ళు నన్ను నేనే మోసం చేసుకుంటూ ఉన్నాను. ఇలా సరౌత్ చెప్పగానే టైన్ సరౌత్ దగ్గర, నేను మాత్రం ఉండిపోగలను అనుకున్నానా, నిన్ను చూడని ఇన్ని రోజుల్లో నా లైఫ్ చాలా మారిపోయిందిరా, నేనేం చేసినా ఎక్కడికి వెళ్ళినా నా కళ్ళు ముందు నువ్వే ఉన్నావురా, ఇంకా చెప్పాలంటే పడుకున్నప్పుడు నా కళ్ళలో కూడా నువ్వే వస్తున్నావు. ఇలా టైన్ చెప్తాడని కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయని సారా వాడు టైన్ దగ్గరకు వచ్చి వాడి కళ్ళలోకి చూస్తూ, ఇక మీదట నేను నీకు ఫేక్ బాయ్ ఫ్రెండ్ గా నటిస్తూ ఉండలేను, నేను నిజంగానే నేను నీతో ఫ్లర్ట్ చేయాలనుకుంటున్నాను రా, నీకు ఓకేనా, మనమిద్దరం ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకుందాం, నీకు నేను ఖచ్చితంగా నచ్చాలనే లేదు, కానీ నీ మనసును నా కోసం కొంచెం ఓపెన్ చేసి పెట్టరా అని చెప్తాడు. దీనంతా వింటున్న టైన్ సరావత్ ని చూస్తూ ఉన్నాడు. సో ఇలా ఫేక్ బాయ్ ఫ్రెండ్ గా నుండి మన సరావత్ నిజమైన బాయ్ ఫ్రెండ్ గా మారాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ మొత్తాన్ని తలుచుకుంటూ మన టైన్ ప్రెసెంట్ లో స్మైల్ చేస్తూ ఉన్నాడు. సరావత్ కూడా టైన్ కోట్ ని సర్చ్ చేస్తూ ఉన్నాడు. ఇలా సర్చ్ చేసి కొద్దిసేపు తర్వాత సరావత్ టైన్ ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు టైన్ సరావత్ దగ్గర, నువ్వు ఇలానే నన్ను చూస్తున్నావే అనుకో, నువ్వు కింద పడేంతలా గట్టిగా కిస్ చేస్తాను రా. ఇలా మన టైన్ చెప్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ డైలాగ్ ని మన టైన్ మాటల్లో ఎన్ని రోజులకి వింటున్నా. మన సరౌత్ ఊరుకుంటాడా, అలానా రారా రా కిస్ చే అని టైన్ మీదకి వెళ్ళిపోతూ ఉన్నాడు. రేరే ఊరికి ఆడుకున్నాను రా, టైం అయింది వెళ్దామని చెప్తాడు. నువ్వు వెళ్ళరా, నేను వాష్రూమ్ కి వెళ్ళొస్తాను, అంతలోపు కార్ ఇంజన్ స్టార్ట్ చేసి పెట్టాను చెప్తాడు. సరే అని చెప్పేసి టైన్ కూడా వెళ్తాడు. టైన్ వెళ్ళగానే సరౌత్ వాష్రూమ్ కి వెళ్తాడని చూస్తే అక్కడ ఉన్న పెద్ద డబ్బాని తీస్తాడు. అందులో ఒక చిన్న డబ్బా ఉంది, దాన్ని చూస్తుంటే ప్రపోజ్ చేయబోతున్నాడేమో అనుకుంటూ ఉన్నాను. వా, ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చామో కదా, ఫేక్ బాయ్ ఫ్రెండ్ నుండి ప్రపోజల్ దాకా వచ్చాం. ఇప్పుడు కార్ లో వెళ్తూ ఉన్నారు, సరౌత్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సరౌత్ టైం దగ్గర, మీ పేరెంట్స్ ఎప్పుడు వస్తున్నారు అని అడగ్గా, లేదురా వాళ్ళు ఈవినింగ్ పార్టీకి వస్తున్నారంట అని చెప్పగా, ఇలా చెప్పేసి టైన్ సరౌత్ దగ్గర, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను రా, మనం ఎంత దూరం వచ్చామో కదా, నేను ఫస్ట్ ఇయర్ లోనే ఎక్కడ డ్రాప్ అవుట్ అయిపోతానేమో అనుకున్నాను రా అని చెప్పగా, దీనికి సరౌత్, నాకు ఎటువంటి కన్ఫ్యూషన్స్ లేదురా, నాకు మొదట్లోనే తెలిసిపోయింది నా డెస్టినీ ఇదేనని, నాకు బాగా తెలుసురా అని చెప్పేసి సరౌత్ టైన్ చూసి నవ్వుతూ ఉన్నాడు. ఇప్పుడు టైన్ సరౌత్ దగ్గర, నేను సాంగ్ పెట్టనా అని అడగ్గా, హా ప్లే చేయరా అని సరౌత్ చెప్పగా, ఇప్పుడు కూడా టైన్ స్క్రబ్ సాంగ్ నే ప్లే చేస్తూ ఉన్నాడు. దీన్ని చూడగానే సరౌత్, ఏరా ఇప్పుడు కూడా స్క్రబ్ సాంగ్ ఏనా అని అడగ్గా, దీనికి టైన్ సరౌత్ దగ్గర, కొన్ని సాంగ్స్ ఉంటాయిరా, ఆ సాంగ్స్ ని ఎన్ని సార్లు విన్నా ఆ ఫీల్ పోనే పోదు, నువ్వు దీన్ని ఎప్పుడైనా ఫీల్ అయ్యావా అని అడగ్గా, దీనికి సరౌత్ ఆ సాంగ్ లిరిక్స్ ని వింటూ టైన్ ని చూస్తూ నవ్వుతూనే ఉన్నాడు. ఆ సాంగ్ లిరిక్స్ ఎలా ఉన్నాయంటే, నువ్వు నేను కలుసుకోవడమే నా లైఫ్ లో బెస్ట్ అయిన మూమెంట్. ఇలా ఆ లిరిక్స్ ని వింటూ సరౌత్ టైన్ చూస్తూ నవ్వుతూనే ఉన్నాడు. ఆ సాంగ్ ని వింటూనే సరౌత్ ఒక ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తాడు. సరౌత్ టైన్ కి ప్రపోజ్ చేశాడు కదా, టైన్ ఎవరికి చెప్పకుండా ఉంటాడు, ఇప్పుడుదా నీకు గ్రీన్ టార్చర్ లేదు కదా, మరెందుకురా ఇంకా సరౌత్ నీతో ఫేక్ బాయ్ ఫ్రెండ్ గా నటిస్తూనే ఉన్నాడు అని అడగ్గా, దీని వినేసి టైన్ నిదానంగా, అది వాడికి నిజంగానే నా మీద ఫీలింగ్ ఉందంటరా, అది కాకుండా వాడు నిజంగానే నాతో ఫ్లర్ట్ చేస్తానని చెప్పాడురా, నాకేం చేయాలో అర్థం కావట్లేదురా, వాడు నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి నా హార్ట్ చాలా వేగంగా కొట్టుకుని బయటికి దూకేస్తుందేమో అలాంటి ఫీలింగ్ వస్తుందిరా, వాడితో పాటు ఎప్పుడు స్క్రబ్ సాంగ్ విన్నా ఆ సాంగ్ ఇంకా అందంగా మారుతుందిరా, కానీ ఇదంతా నార్మలే కదా అని అడగ్గా, ఏరా
ఏరా ఇదంతా నార్మల్ అని అడుగుతున్నావా ఇవన్నీ లవలో పడడానికి సింప్టమ్స్ రా ఏం చెప్తున్నావురా అనడగ్గ ఇలా విని సీరియస్ గా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి సరత్ వస్తాడు ఐన్ సరత్ చూడకరా సరత్ చూడు కళ్ళు మూసుకో అని చెప్పేసి టైన్ ని అక్కడి నుండి పిచ్చుకెళ్లిపోతారు నెక్స్ట్ డే సరత్ కి ఫుట్బాల్ మ్యాచ్ జరగబోతుంది అంతకు ముందు రోజు నైట్ సరత్ ఇన్స్టాగ్రామ్ లో ఆ మ్యాచ్ లో గనుక మేం విన్ అయిపోతే టైన్ సరత్ కి ప్రపోజ్ చేయాలని పోస్ట్ చేశాడు నెక్స్ట్ డే మ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది ఆ మ్యాచ్ లో ఎలా అయినా సరత్ విన్ అవ్వాలని చాలా కష్టపడి ఆ మ్యాచ్ ని ఆడుతూ ఉన్నాడు తర్వాత టైన్ చూసిన సంతోషంలో ఒక గోల్ వేస్తాడు కానీ బ్యాడ్ లక్ దాన్ని రెఫరీ ఫౌల్ అని చెప్పేస్తాడు సో సరౌత్ టీం ఓడిపోతుంది దీన్ని తలుచుకుంటూ సరౌత్ చాలా బాధగా ఆ గ్రౌండ్ లోనే కూర్చొని పోతాడు అక్కడికి మన టైన్ వచ్చి కూర్చుంటాడు ఈ బెట్ లో నువ్వు ఓడిపోతే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలనుంది అంతేకాని నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోవాలని లేదు కదా ఇలా చెప్పేసి సరత్ చెవులో ఒక హెడ్ సెట్ ని పెట్టి నేను చాలా డల్ గా ఉండేటప్పుడు స్క్రబ్ సాంగ్ వింటా అని చెప్పేసి ఆ సాంగ్ ని ప్లే చేస్తారు ఇప్పుడు ఇద్దరు ఆ సాంగ్ ని వింటూ ఉన్నారు ఇలా సాంగ్ ని వింటూ ఇద్దరిని ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు ఇలా చూసుకుంటూ ఉండగా మన టైం కి ఒక లాగ్ అయిపోతుంది ఎందుకంటే వారికి సంబంధించినంత వరకు ఎవరైతే లవ్ లో ఉన్నప్పుడు ఈ సాంగ్ ని వింటారో వాళ్ళపైన ఇంకా లవ్ పెరుగుతుంది కదా ఇలా మనసులో అనుకుంటూ చాలా తడబడుతూనే ఉన్నాడు సాంగ్ అంతా విని చాలా అని చెప్పేసి వాడు చెవులో హెడ్ సెట్ లాక్కుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు నెక్స్ట్ ఫుట్బాల్ మ్యాచ్ లో మన సరౌత్ టీం మిల్ టీమ్ తో పోటీ పడబోతుంది మిల్ గురించి చెప్పాలా ఫుట్బాల్ గ్రౌండ్ లో రెచ్చిపోతూ ఉన్నాడు సరౌత్ టీమ్ లో ఒక్కరొక్కరుగా దెబ్బలు తింటూ బయటకు వచ్చేస్తూ ఉన్నారు ఫైనలీ సరౌత్ కూడా దెబ్బ తగులుతుంది అదే టైం కి చీర్ చేయడానికి వచ్చిన టైన్ మార్నింగ్ నుండి ఏం తినుండడు అందుకని కళ్ళు తిరిగి కింద పడిపోతాడు ఇప్పుడు సరౌత్ టైన్ హాస్పిటల్ లో జాయిన్ చేపిస్తాడు వీడికి చేతి మీద కాలు మీద దెబ్బలు తగిలాయి కదా కొంచెం రికవర్ అయ్యి మ్యూజిక్ క్లబ్ కి ఇద్దరు వస్తారు అక్కడ మ్యూజిక్ క్లబ్ లో ఇంకో కొన్ని రోజుల్లో మ్యూజిక్ కాన్సర్ట్ ఒకటి జరగాల్సి ఉంది అందులో సరత్ ప్లే చేయాల్సి ఉంది కానీ వారి చేతిలో దెబ్బ తగిలింది కదా అందుకనే సరత్ ప్లే చేయలేడు పోయే కాన్సర్ట్ నే జరిపోద్దని మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ టైన్ వాళ్ళ ముందుకొచ్చి ఈయన కాన్సర్ట్ కి బదులు సోలో పర్ఫార్మెన్స్ చేస్తా చెప్తాడు దేనికి టీమ్ ఇది సరత్ లాంటి ట్రైన్ అయిన వాళ్ళకి కాన్సర్ట్ రా మీరెలా చేస్తారు అనడగ్గా టైన్ కూడా వదలకుండా నేను ఖచ్చితంగా బాగా చేస్తాను నన్ను నమ్మండి అని బతమాలుతూనే ఉన్నాడు టైన్ కి సపోర్టివ్ గా అక్కడున్న బిగినర్స్ అందరూ మేము చేస్తామని సపోర్ట్ చేస్తారు అందుకని టైన్ సరౌత్ ఇంటికి రోజు వెళ్లి నిజంగానే పర్ఫార్మ్ చేయడానికి చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అప్పుడప్పుడు లైట్ గా రొమాన్స్ కూడా తొంగి చూస్తూ ఉంది ఇప్పుడు సరౌత్ టైన్ దగ్గర నువ్వు గిటార్ ప్లే చేసి నీ వేలంతా కోసుకుపోయాయిరా ఇక్కడ ఇవ్వు నేను నీకు బ్యాండెడ్ వేస్తా అని చెప్పేసి పువ్వు లాగా నిదానంగా చూసి బ్యాండెడ్ వేస్తూ ఉన్నాడు మన టైన్ కూడా సరౌత్ చూస్తూ ఉన్నాడు రే టైన్ కాంపిటీషన్ ముఖ్యం అని చెప్పేసి మన టైన్ కూడా సీరియస్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు ఫైనలీ ఆ కాన్సర్ట్ డే కూడా వస్తుంది ఆ కాన్సర్ట్ డే రోజే సరౌత్ కి ఒక ఎక్స్రే తీయాల్సి ఉంది ఏంట్రా ఇది చూడలేమని చెప్పేసి సరౌత్ చాలా బాధపడుతూ ఉన్నాడు